తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితా విడుదలైంది. ఐదుగురు అభ్యర్థులను ఏసీసీ ప్రకటించింది. పటాన్చెరు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, మిర్యాలగూడ, బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట రామరెడ్డి, దామోదర్ రెడ్డి, అలానే తుంగతుర్తి సామెల్, చార్మినార్ ముజీబ్ షరీఫ్ ని ప్రకటించింది అభ్యర్థులుగా. అయితే మొదటి నుంచి కూడా తుంగతుర్తి టికెట్ ఆశించారు అద్దంకి దయాకర్. అయితే ఆయనకు మొండి చేయి చూపించింది ఏఐసీసీ అధిష్టానం అనే భావన కలుగుతోంది. దీనిపైన రెస్పాండ్ అవడానికి మనతో పాటు అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో అద్దంకి దయాకర్ గారు, నిన్నటి వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేశారు, టెన్ టీవీలో మనం మాట్లాడుకున్నాం కూడా. సో డెఫినెట్గా కూడా ఈసారి లిస్టులో, అంటే ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేదు, బట్ ఇప్పుడు లిస్టులో ఖచ్చితంగా మీ పేరు ఉంటుందని భావించారు. సో ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సంబంధించి, లిస్టులో మీ పేరు రాకపోవడాన్ని ఎలా చూస్తారు? అధిష్టానం యొక్క నిర్ణయం శిరోధార్యం అని నిన్ననే మీకు చెప్తుంటా మీకు లైవ్ లో కూడా, అవును కదా? సో పార్టీ ఉన్న అంశాలన్నిటి కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వం అక్కడ అవసరం లేదు అని అనుకున్న కారణానే మన పేరు ఆడ పెట్టలేదు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. సో ఇది అంటే చాలా ఏమంటారు ఎనాలిసిస్ తర్వాత, చాలా రీసెర్చ్ తర్వాత ఏ క్యాండిడేట్ గెలుస్తారు అనేది ఒక సైంటిఫిక్ అనాలిసిస్ జరిగింది. నేను కూడా దాన్ని అబ్జర్వ్ చేసిన. సో కాబట్టి ఇలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి మందుల సామీల్ గారి గెలుపుకు నేను సహకరించాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్ గా రేపు నామినేషన్ కార్యక్రమానికి కూడా నేను వెళ్లే అవకాశం ఉంది. పోయి ఆ నామినేషన్ వేసి ఆ క్యాండిడేట్ గెలిపించుకొని వచ్చి మా ఏంటి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే బాధ్యత నేను తీసుకున్నాను. సో ఇంత నమ్మకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే లిస్ట్ లో మీ పేరు లేకపోయినప్పటికీ కూడా ప్రకటించిన అభ్యర్థికి సపోర్ట్ చేస్తాను, ఆయన గెలుపుకి కృషి చేస్తానని మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఫర్దర్ గా పార్టీ నుంచి మీరు, అంటే పార్టీ ఖచ్చితంగా మీ యొక్క త్యాగాన్ని గుర్తిస్తుందని మీరు భావిస్తూ ఉన్నారా ఒకవేళ అధికారంలోకి వస్తే? పార్టీకి అద్దంకి దయాకర్ టికెట్ కొరకు రాలేదమ్మా. పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తర్వాత సోనియా గాంధీ గారంటే నాకు అపారమైన గౌరవం. నాకు ఆమె యొక్క త్యాగాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి ఆ రోజు టికెట్ కొరక నేను 2014లో జాయిన్ అయినప్పుడు కాలేదు. అయినా సరే నాకు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చింది, మళ్ళీ సెకండ్ టైం కూడా టికెట్ ఇచ్చింది. కాబట్టి మూడోసారి కూడా ఎందుకు రిస్క్ అనుకున్నారా లేదా తెలియదు, కానీ నేను పార్టీ కొరకు పనిచేసే ఒక సగటు కార్యకర్త మాదిరి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని గౌరవించడమే కాదు పార్టీకి మరింత సేవలు అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది నా లాంటి వాళ్ళు. ఎందుకంటే ఉద్యమకారులుగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అయ్యింది బలహీనమైన క్షణాల్లో కూడా పోరాడిన వాళ్ళం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేటప్పుడు మేము దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది నా యొక్క ఫీలింగ్. డెఫినెట్ గా నేను రేపు ఏదో అనుకుంటే చాలా మంది ఏంటంటే అమ్మో దయాకర్ ఏమో టికెట్ రాలేదు, ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి అని చెప్పి ఏదో నిర్ణయాలు తీసుకుంటారని ఏమి ఉండదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నా, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా. టికెట్ అనేది ఐఎమ్ నాట్ ఫర్ ది టికెట్, ఐఎమ్ ఫర్ ది పార్టీ అని ఎన్నో సార్లు చెప్పినాను. సో అదే దాన్ని నేను కొనసాగించే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా నేను ఇంకా చెప్తున్నా కదా మీకు, పోయి ఆ క్యాండిడేట్ ఎవరు వస్తే నేను అక్కడ మీటింగ్ లో చెప్పిన నాకు టికెట్ వస్తే నాకు పని చేస్తా, నాకు టికెట్ రాకపోతే నేను ఎవరైతే టికెట్ వస్తుందో వాళ్లకు నాలాగే పని చేస్తా అని చెప్పిన. అట్నే సూర్యాపేట పక్కన దామోదర్ రెడ్డి గారికి కూడా వచ్చింది కాబట్టి వారి దగ్గర కూడా నేను పనిచేసి వాళ్ళు ఇద్దరు గెలుపులో నేను భాగస్వామి అని చెప్పి మన టెన్ టీవీ ద్వారా ఫస్ట్ రియాక్షన్ మీకు ఇస్తున్నా. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఒక విశాలమైన ఆలోచనలతో ఉండే పార్టీ. కొన్ని కొన్ని సందర్భాల్లో టికెట్ రానంత మాత్రాన ఓ ఏదో పడిపోయింది అయిపోయింది అని చెప్పి అటు ఇటుగా ఆలోచించే వ్యక్తిని అయితే కాను. ముందు నుంచి కూడా ఆ ధైర్యంతోనే ఉన్న పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈసారి అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా కసరత్తులు చేశారు. సో మనం చూస్తూనే ఉన్నామంట, ప్రతి సీటుని గెలుపు గుర్రాలనే నిలబెట్టాలనేటువంటి ఆంక్షతోనే ఈ కాంగ్రెస్ అధిష్టానం అడుగులు ముందుకు వేస్తుంది. సో అంటే ఈ టైంలో మీకు ఈ సీట్ రాకపోవడం వెనుక ఎలాంటి ఫ్యాక్టర్స్ వర్క్ అయ్యాయి అంటే ఏం చెప్తారని? నాకంటే సామీల్ గారు బలమైన క్యాండిడేట్ అని ఆ సర్వేలలో తేలి ఉంటుంది డెఫినెట్ గా, వివిధ రకాలుగా చేసిన సర్వేల్లో. కాబట్టి నేను అనుకుంటున్నా అటు ఇవ్వచ్చు. కాబట్టి ఏంటి ఇప్పుడు ఇది ఇది కాకపోతే ఇంకో అవకాశం ఉంటది, ఇంకో అవకాశం కాకపోతే ఇంకో అవకాశం ఉంటది. పార్టీలో ఎన్ని రేపు అధికారంలోకి అంటే అలాంటి హామీ ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీకు చాలా అత్యంత సన్నిహితులు కాబట్టి, సో అలాంటి హామీ ఏమన్నా వచ్చిందా ఇది కాకపోతే ఇంకా ఉంటుంది అన్నట్టుగా? నాతో ఎవరు మాట్లాడలేదు, మాట్లాడరు కూడా అమ్మా. నేను ముందు నుంచి వాళ్ళకు కూడా మెంటల్ గా ప్రిపేర్ చేసిన, మీకు ఎవరు అక్కడ ఇంపార్టెంట్ గెలుపు
अवकाश अभ्यर्थी वाले मोदी फ्रम दि बिगिनिंग नॉट इवन नाउ टू थ्री मंथ्स बैक सो ना टिकेट राकपोते ना तो एला प्रमादम उड़दान वाले पार्टी को पनचे नायक उबी गेलिचे इंको रेंडु मूडु अभ्यर्थुलनु अनुकुन्नारु सो अवकाशं इच्चिंदि काबट्टि दान्नि स्वागतिस्तू స్వామిల్ గారి యొక్క గెలుపు కొరకు కూడా నేను కృషి చేస్తాను రైట్ థాంక్యూ సో మచ్ అండి అద్దంగి దయాకర్ గారు మీ స్పందన మాతో పంచుకున్నందుకు